వైఎస్ఆర్ జనహృదయ నేత. ఆయన జీవితం ప్రజలకు అంకితం. వైఎస్ బతికి ఉండగా ప్రజా బంధువుగా ఉండేవారు. ఆయన మరణించాక ఏకంగా దేవుడైపోయారు. వైఎస్ జీవితం తెరిచిన పుస్తకమే. అందులో రాజకీయ కోణం ప్రజలకు పూర్తిగా తెలిసిందే. వ్యక్తిగా వైఎస్ ఏంటన్నది రెండో కోణం. అది తెలియాలి అంటే ఆయన సన్నిహిత్యం ఉండాలి. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు కానీ ఆయనతో 37 ఏళ్ల పాటు ధర్మపత్నిగా కలిసి అడుగులు వేసిన విజయమ్మ కంటే వైఎస్ గురించి ఎవరికి బాగా తెలుస్తుంది చెప్పండి. భర్త ఆలోచనలో ఆమె కూడా సగభాగమే. ఆయన ఆశయాల్లో ఆమె కూడా సాగుతూ అచ్చమైన తోడు నీడగా మెలిగిన విజయమ్మ కంటే వైఎస్ గురించి ఎవరు బాగా చెప్పగలరు చెప్పండి. అందుకే వైఎస్ విజయమ్మ తన భర్త గురించి పుస్తకం రాశారు. దాని పేరు అది. పుస్తకం అనడం కంటే జీవిత సహచారినిగా ఆమె వేసిన ప్రతి అడుగు చెప్పే కథగా అంటే బాగుంటుందేమో. వైఎస్ఆర్ అంటే జనాలకు తెలిసిన కోణానికి రెండవ వైపు విజయమ్మ పుస్తకంలో ఆయన కనిపించబోతున్నారట. ఒక భర్తగా, ఒక తండ్రిగా, మామగా, అన్నయ్యగా, తమ్ముడిగా, కొడుకుగా, చివరిగా బావగా, బావమర్దిగా, పేదల వైద్యునిగా, స్నేహితునిగా ఎన్నో పాత్రలు వైఎస్ఆర్ నిజ జీవితంలో పోషించారు. వాటిని గుద్ది గుచ్చి విజయమ్మ ఈ పుస్తకాన్ని రాసేశారట. తన భర్త 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడానికి ముందు వరకు తనతో పంచుకున్న ప్రతి ఆలోచన ఆమె అక్షరబద్ధం చేశారు ఈ నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకంలో. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఇప్పుడున్న వైఎస్ జగన్తో ఎలా ఉండేవారు, కూతురు షర్మిలతో ఎలా ఉండేవారు, పిల్లల విషయంలో అసలు ఆయన ఆలోచనలేంటి, అసలు వైఎస్ ఆశయాలేంటి, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో అచ్చుగుద్దినట్టు రాసేసిందట వైఎస్ విజయమ్మ గారు. ఈ పుస్తకాన్ని వైఎస్ఆర్కు అసలైన వారసుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపుల పాయలోనే సమాధి వద్ద ఆవిష్కరించారు. అయితే ఇది నిజంగా ఒక గొప్ప విషయమే అని చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి గురించి ఆయన సతీమణి రాసిన పుస్తకాన్ని ఆయన కొడుకు అదే ముఖ్యమంత్రి హోదాలో ఆవిష్కరించడం నిజంగా ఇదొక చరిత్రే అని చెప్పాలి. బహుశా ఇలాంటి అదృష్టం ఏ కుమారుడికి కానీ ఏ తల్లికి కానీ దక్కదు అని చెప్పడంలో అసలు అతిశయోక్తే లేదంటున్నారు జనాలు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకు వారధిగా వైఎస్ విజయమ్మ ఉండటం నిజంగా చాలా గొప్ప సన్నివేశమే. బహుశా ఏ సినిమాలో కూడా ఇలాంటి దృశ్యం ఇప్పటి వరకు రాలేదంటే అతిశయోక్తే లేదు. సినిమాను తలపించి నిజ జీవితంలో కథనం అంటే బాబోయ్ మామూలు విషయం కాదు కదా. మన యువతరాల నుదుటి రేఖ అయినాడు, అటు చూడు తన నడక పారే జల కాల్వలలు, ఇటు చూడు తన మనసు. వైఎస్ఆర్ దుర్మరణం తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. ఆయన జీవితం అంతా పోరాటమే. 60 ఏళ్లకు రెండవసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆయన తన పాలనతో ప్రజలను మరికాస్త మేలు చేసి ఇక రిటైర్ అవుదాం అనుకున్నారు. కానీ విధి మరోలా తలిచింది. ఇక గెలిచి పగ్గాలు అందుకున్నారో లేదో అలా ఆయన్ని తీసుకుపోయింది. ఇది తలుచుకున్న వారికి కన్నీరు అస్సలు ఆగడం లేదు. ఎందుకంటే వైఎస్ రెండవ మారు గెలిచాక ఇంట్లో హాయిగా ఏమీ కూర్చోలేదు. ప్రజల కోసం, వారి మంచి కోసం రచ్చబండ పేరిట ఓ కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టబోయారు. ఆ రచ్చబండ పేరిట ఆయన బయలుదేరుతూ ఉన్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. ఆ సమయంలో ఆకాశం మేఘావృతమైంది, జోరుగా వాన కురుస్తుంది. అంతా హాయిగా ఇంట్లో ఉంటే ప్రజాసేవకుడు కాబట్టి వైఎస్ఆర్ తన ప్రజల కోసం పర్యటన పెట్టుకున్నారు. సరే, ఆయన హెలికాప్టర్ మబ్బుల్లో చిక్కుకోవడం, ఆ మబ్బుల్లోనే ఆయన చివరిసారిగా కన్ను మూయడం అన్నీ జరిగాయి.
ఇవన్నీ ఇలా ఉంటే మరుసటి రోజు ఉదయాన్నే వైఎస్ఆర్ బయలుదేరి వెళ్ళారు. ముందు రోజు వరకు అసెంబ్లీ ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ శ్రమ అనుకోకుండా ఆయన జనం కోసమే తప్పించారు తప్ప మరే ఇతర కారణాలే లేవు. మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన కుటుంబ సభ్యులతో ఎలా గడిపారు, ఎలా వారితో ఉన్నారు, చనిపోవడానికి ముందు రోజు వైఎస్ ఇంట్లో అసలు ఎలా గడిచింది, ఇవన్నీ ఆసక్తికరమైన ఘటనలే. అయితే ఈ ఘటనలు అందరికీ తెలిసినవి కాదు, ఇంట్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలిసినవి. వీటిని సమాధానంగానే నాతో నాలో వైఎస్ఆర్ అన్న పుస్తకంలో వైఎస్ విజయమ్మ చెప్పుకొచ్చిందట. నాట ప్రతి గుండెలు దేవుడైన ప్రజలందరి మనిషి, దేవుడైన ప్రజలందరి మనిషి, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్ర. 2009 సెప్టెంబర్ 1వ తేదీన రాత్రి గురించి కొన్ని సంఘటనలు ఆమె ఆ బుక్ లో రాశారట. ఆ రాత్రి వైఎస్ఆర్ జగన్తో చాలా విషయాలు మాట్లాడారట. మనం ఎవరికైనా మంచి చేయాలనుకుంటే సరిపోదురా, దాన్ని పూర్తిగా చేరవేయగలగాలి, అలా వ్యవస్థలో కూడా మార్పు తేవాలి. ఏది మనసులో అనుకుంటే అది వట్టి వేస్ట్, అదే ఆచరణలో పెడితేనే దానికి తగిన ఫలితం ఉంటుంది అంటూ కుమారుడు జగన్ గారితో వైఎస్ఆర్ పలు వ్యాఖ్యలను పంచుకున్నారట. ఆ రోజు జగన్తో వైఎస్ఆర్ అన్నారని విజయమ్మ నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక అదే రోజు రాత్రి కుమార్తె వైఎస్ షర్మిలాతో కూడా ఆయన మాట్లాడారట. రేపటి నుంచి ప్రోగ్రాం ప్రారంభం కాబోతుంది, దాని పేరే రచ్చబండ అని. రచ్చబండ గురించి దాంట్లో చేయాల్సిన కార్యక్రమాలపై కూడా కూతురుతో వైఎస్ఆర్ పలు విషయాలను పంచుకున్నారని తల్లి విజయమ్మ వివరించారు. ఇలా కుటుంబంతో కూడా జనాలనే తలుచుకున్నారు. ఆ మాటలే చివరి మాటలు అవుతాయని అసలు ఎవరు కూడా ఊహించలేదు. మొత్తానికి ఆయన తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయి జనం గుండెల్లో మాత్రం శాశ్వతంగా దేవుడిగా నిలిచారు. ఆ గొప్ప స్థానం బహుశా ఏ ఇతర వ్యక్తికి రాదంటే అత్యశక్తి కాదు. ఏది ఏమైనా విజయమ్మ గారి ఆశయాలకు జగన్ ముఖ్యమంత్రిగా అధిష్టానంలోకి వచ్చి అద్భుతాలు సృష్టించడం నిజంగా ఒక సినిమాను తలపించే నిజ జీవిత కథ కాదా చెప్పండి. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్ను తెలుపుతూ ఖచ్చితంగా ఈ వీడియోకి ఓ లైక్ కొట్టండి, వైఎస్ఆర్ని తలుచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సమర్పించుకున్నా మనిషి, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు ప్రజల మనసు తెలుసుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో.